చిన్న స్టేషన్స్ లో అనంతపూర్ మదనపల్లి అలాంటి సీడెడ్ లో చిన్న చిన్న స్టేషన్స్ లో కూడా మార్నింగ్ హౌస్ఫుల్ అయినాయి, ఈ మ్యాటిల్ ఇంకా గ్రో అయినాయి. సంవత్సరం తర్వాత ఆల్మోస్ట్ నాకు లాస్ట్ శివరాత్రికి భీమ్లా నాయక్ డీజేటీలు ఫెబ్రిల్ వచ్చినాయి. ఆ రెండింటికి హౌస్ఫుల్స్ తర్వాత మధ్యలో స్వాతిమత్యం రికార్డ్ బాగున్నా రెవెన్యూ పెద్ద చేయాల. మన పుట్టేమో రికార్డ్ రెవెన్యూ రెండు లేవు. ఫస్ట్ చాలా రోజుల తర్వాత నాకు కూడా ఒక పెద్ద సక్సెస్. డిస్ట్రిబ్యూటర్ల నుంచి హౌస్ఫుల్ ఫోన్లు వస్తున్నాయి, మార్నింగ్ షో నుంచి మ్యాటిల్ ఇంకా గ్రో అయినాయి. ఇది చాలా సంతోషకరం విషయం. నిన్న ఫస్ట్ టైం సిటీలో ఒక ప్రివ్యూ రెండు ప్రివ్యూలు అంటూ మొదలు పెట్టుకుంటే ఆ షో ఫుల్ అవుతుంది కదా, యాడ్ చేసుకుని వెళ్తే 25 షోస్ ప్రీమియర్స్ పడి నేను హైదరాబాద్ లో ఆంధ్ర కలిపి 15 పండి, ఆల్మోస్ట్ 40 షోస్ వేసాము. అందరి నుంచి యునానిమస్ రెస్పాన్స్ ఉంది. సో వెరీ హ్యాపీ. ధనుష్ కెరియర్ లో తెలుగుకి ఇప్పుడు రఘువరం బీటెక్ క్లోజింగ్ ఫిగర్లు ఏదైతే ఉన్నాయో అన్ని ఫస్ట్ డే వస్తాయి ఇవాళ తెలుగులో. ఇంతకంటే మీరందరూ సినిమా చూసారు కాబట్టి మీరే చెప్పాలి. ఇంకా తమిళ్లో కూడా సూపర్ ఉంది రెస్పాన్స్. సిటీ చెంగల్పేట అన్ని చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. అంతా రికార్డ్ చాలా బాగుందని చెప్తున్నారు. ఎంత క్లోజింగ్ ఫిగర్స్ వస్తాయి, రికార్డ్స్ ఏమేమి వస్తాయి, ధనుష్ కెరీర్ హైయెస్ట్ వస్తున్నాయి అన్నీ లేదో రెండు రోజులు తెలుస్తాయి క్లియర్ గా. పొద్దున్న ఇది కూడా కుమార్ పొద్దున్న నుంచి ఇద్దరు ముగ్గురు ఫోన్ చేశారు, రాజుగారు ఫోన్ చేశారు. రాత్రి షో అయింది కానీ నీకు ఫోన్ చేయలేదు, రెగ్యులర్ ఆడియన్స్ అయిందో చెప్దామని. మార్నింగ్ షో అయిందో ఫోన్ చేశారు. డబ్బులు పేరు రెండు వస్తాయి. మళ్ళీ ఇంకోసారి నేషనల్ అవార్డుకి నువ్వు అప్లికేషన్ పెట్టుకునే సినిమా వచ్చింది, ఇట్లా మంచి సినిమాలు తీయని రాజుగారు ఫోన్ చేశారు. ఖచ్చితంగా ఏదైనా మంచి కథ రాగానే ఏదైనా ఇద్దరు రెండు స్టేట్స్ లో చెప్పాల్సిన కథ అని అనుకుంటే ఇమీడియట్ గా పంపించేయడం మీద ఇంకా ఈజీ అయింది కదా, ఇప్పుడు గేట్ ఓపెన్ అయిపోయింది కదా.